నెక్స్ట్ ముస్లిం లీగ్ తర్వాత వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ వచ్చేసి ద హిందూ మహాసభ అండ్ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్. సో హిందూ మహాసభ అనే ఆర్గనైజేషన్ తర్వాత బ్యాన్ చేయడం జరిగింది ఇండియాలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. సో ఆర్ఎస్ఎస్ అనేది ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవచ్చు. దీస్ టూ ఆర్గనైజేషన్ వర్ ఎంగేజ్డ్ ఇన్ యాక్టివ్ మొబిలైజేషన్ ఆఫ్ హిందూ పీపుల్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఎవరి కోసం వర్క్ చేస్తున్న ఈ ఆర్గనైజేషన్స్ అంటే హిందూ రిలీజియన్లో రిఫార్మ్స్ తీసుకురావడానికి, ఈ క్యాస్ట్ లేదా ఏవైతే బ్లాక్ మ్యాజిక్స్ వీటన్నిటి మీద వీటికన్నిటికీ అగేనెస్ట్గా హిందూ పీపుల్ అందరినీ యునైట్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ ఆర్గనైజేషన్స్ ఇనిషియల్ స్టేజెస్లో వాటి యాక్టివిటీస్ని ప్రారంభించాయని మనము చెప్పుకోవచ్చు. సో దీస్ టూ ఆర్గనైజేషన్స్ ఆబ్జెక్టివ్ వాజ్ ద మెసేజ్ దట్ ఇండియా వాజ్ ద ల్యాండ్ ఆఫ్ హిందూస్ హువర్ ఇన్ మెజారిటీ. సో బట్ ఈ హిందూ మహాసభ అండ్ ఆర్ఎస్ఎస్ యొక్క యాక్టివిటీస్ నచ్చి చాలామంది కాంగ్రెస్ పీపుల్ కూడా ఈ హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్లో మెంబర్స్గా జాయిన్ అవ్వడము. సో దాని తర్వాతి కాలంలో కొంతమంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి ముస్లిం లీడర్స్ అపోజ్ చేయడం వల్ల వాళ్ళు ఏదో ఒక మెంబర్షిప్ని చూస్ చేసుకోవాల్సి వచ్చింది అని మనము చెప్పచ్చు. సో ఈ హిందూ మహాసభ అండ్ ఆర్ఎస్ఎస్ చేసిన యాక్టివిటీస్ వల్ల కూడా ఈ అదర్ రిలీజియన్స్లో కొన్ని భయాలు అయితే ఇంక్రీజ్ అయ్యాయని కూడా మనము కొన్ని చెప్పుకునే అవకాశం ఉంది. సో వరల్డ్ వార్ టూ స్టార్ట్ అయిపోయింది మనకు 1942కి వచ్చేటప్పటికి, దాదాపు వరల్డ్ వార్ టూలోకి మిడిల్ లేకు వచ్చేసాం. ఇనిషియల్ స్టేజెస్లో వరల్డ్ వార్ టూలో ఈ యాక్సిస్ పవర్సే విన్నింగ్, అదే గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఇనిషియల్ స్టేజెస్లో మాత్రం యాక్సిస్ పవర్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి విన్ అవ్వడానికి. సో ఇటువంటి టైంలో ఏషియాలో జపాన్ ఏంటంటే ఏషియా ఫర్ ఏషియన్స్, ఏషియా అనే ఒక కాంటినెంట్ని ఏషియన్ పీపుల్ మాత్రమే రూల్ చేయాలి అనే ఒక మోటివ్తో ఈ కాలనీస్ అన్నిటి మీద వార్స్ డిక్లేర్ చేయడం, వాటిని ఆక్యుపై చేసుకుంటూ రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే బై 1941 జపాన్ హ్యాడ్ బిగన్ ఎక్స్పాండింగ్ ఇన్ టు సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ దేర్ వాజ్ ఎ క్లియర్ థ్రెట్ టు ఇండియన్ టెరిటరీస్ యాజ్ వెల్. సో ఎందుకంటే ఇండియా కూడా ఒక బ్రిటిష్ యొక్క కాలనీ కాబట్టి, సో బ్రిటిష్ వాళ్ళని రిమూవ్ చేయాలి అని చెప్పేసి వాటి జపనీస్ వరల్డ్ వార్ టూలో వాటి ఎక్స్పాన్షన్స్లో భాగంగా ఇండియాని కూడా టార్గెట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇండియన్ టార్గెట్ చేస్తే కనుక బ్రిటిష్ గవర్నమెంట్కి చాలా హెవీ లాస్ వస్తుంది కాబట్టి ఆ టైంలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ ఇండియాతో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఇండియన్ లీడర్స్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కానీ రిజాల్వ్ చేసుకోవడానికి, సో వాళ్ళతో డిస్కషన్స్ చేయడానికి, జపాన్కి అగేనెస్ట్గా ఇండియన్ పీపుల్ యొక్క సపోర్ట్ని తీసుకోవడానికి విన్స్టన్ చర్చిల్ తన క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక వన్ ఆఫ్ ద మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ అనేటువంటి సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ని గాంధీజీ వద్దకు డిస్కషన్స్ కోసము పంపించడం జరుగుతుంది. ఎందుకు వస్తుంది క్రిప్స్ మిషన్, ఏంటి మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే టు రిజాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ విత్ ఇండియన్ లీడర్స్ అండ్ ఆల్సో టు గెయిన్ ది సపోర్ట్ ఆఫ్ ది ఇండియన్ లీడర్స్ అగేనెస్ట్ టు ది బ్రిటన్ ఎక్స్పాన్షన్ ఇన్ వరల్డ్ వార్ టూ. సో ఇదే టైంలో గాంధీజీ చెప్పినటువంటి కండిషన్స్కి క్రిప్స్ మిషన్ యాక్సెప్ట్ చేయకపోవడము, గాంధీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రీడమ్ అడగడము, సో దానికి క్రిప్స్ వాళ్ళు అట్ ద సేమ్ టైం బ్రిటిష్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల క్రిప్స్ మిషన్ వాజ్ ఎన్ ఏ ఫెయిల్యూర్డ్ అటెంప్ట్. సో దాని తర్వాత ఎప్పుడైతే క్రిప్స్ మిషన్ ఫెయిల్యూర్ అయిపోతుందో వెంటనే గాంధీజీ 1942 ఆగస్ట్లో హీ స్టార్టెడ్ అనే మూమెంట్ దట్ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ క్విట్ ఇండియా మూమెంట్. సో నేషనల్ మూమెంట్లో ఫైనల్ ఫేజ్లో జరిగినటువంటి మూమెంటే క్విట్ ఇండియా మూమెంట్. సో ఎప్పుడైతే మహాత్మా గాంధీ క్విట్ ఇండియా మూమెంట్ని స్టార్ట్ చేస్తాడో వితిన్ ఫ్యూ డేస్లోనే, సో చాలా పాపులర్ లీడర్స్ అయినటువంటి గాంధీజీ, నెహ్రూ, పటేల్ లాంటి స్ట్రాంగెస్ట్ లీడర్స్ అందరినీ కూడా జైల్స్లో వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా చాలా అప్రెసివ్ లాస్ ఉన్నాయి, ఎవరు నేషనల్ మూమెంట్ చేసినా కూడా వాళ్ళందరినీ సివియర్గా పనిష్ చేసేవాళ్ళు. సో ఎప్పుడైతే గాంధీజీ క్విట్ ఇండియా మూమెంట్ లాంచ్ చేసి కొద్ది రోజు వితిన్ ఫ్యూ డేస్లో వితిన్ ఫ్యూ వీక్స్లోనే ఇన్ మీటింగ్స్ కండక్ట్ చేయడము, సత్యాగ్రహాస్ చేయడము, ధర్నాస్ చేయడము ఇట్లా పోతూ ఉంటే నేషనల్ లీడర్స్ అందరినీ కూడా జైల్స్లో తీసుకెళ్లారు. సో తర్వాత మూమెంట్ని ఎవరు ముందుకు తీసుకెళ్లారంటే అప్పట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, యంగ్ పర్సన్స్,
సో జయప్రకాష్ నారాయణ లాంటి సోషలిస్ట్ లీడర్స్ వీళ్ళే క్విట్ ఇండియాని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. సో ఇదే క్విట్ ఇండియా మూమెంట్లోనే మనకు ఒక గాంధీజీ ఒక పాపులర్ స్లోగన్ కూడా ఇస్తారు, డూ ఆర్ డై, బ్రతకండి లేదా చావండి. దేనికోసం అంటే ఇండిపెండెన్స్ అటైన్ చేయడం కోసము. సో యాజ్ యూజువల్ ద బ్రిటిష్ రెస్పాండెడ్ విత్ మచ్ ఫోర్స్, ఇట్ టుక్ మోర్ దెన్ ఇయర్ టు సప్రెస్ దిస్ రెబలియన్. సో ఇదే టైంలోనే ఈ క్విట్ ఇండియా మూమెంట్ విగరస్గా జరుగుతున్న టైంలోనే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇనిషియల్ స్టేజ్లో యాక్సిస్ పవర్స్కే విన్నింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్న టైంలోనే సో ఇండియాలో ఉన్న చాలామంది పీపుల్ కూడా ఒక ఆలోచన వచ్చినడం అయితే జరిగింది. ఖచ్చితంగా మనం కూడా ఎందుకు బ్రిటిష్కి అగేనెస్ట్గా వెళ్ళి వార్ చేయకూడదు, ఇప్పుడు వాళ్ళు వీక్గానే ఉన్నారు, లూజ్ అయ్యే పొజిషన్లోనే ఉన్నారు, మనం కనుక ఈ టైంలో వార్ చేస్తే కనుక వాళ్ళని ఓడించగలి డిఫీట్ చేయగలిగితే కనుక ఇండియాకి ఈజీగా ఫ్రీడమ్ అటైన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది పీపుల్ ఉన్నారు. సో దీనికి వరల్డ్ వార్ టూలో చాలా ఇన్సిడెంట్స్ ఇండియన్ పీపుల్ ఆ విధంగా ఆలోచించేలాగా చేశాయని చెప్పడం జరుగుతుంది. సో అటువంటి టైంలోనే సుభాష్ చంద్రబోస్ వన్ ఆఫ్ ద పాపులర్ నేషనల్ లీడర్ ద టైమ్, సో ఈయన కూడా అదే థింక్ చేసి అప్పటికే వరల్డ్ వార్ టూలో మన ఇండియన్ సోల్జర్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉండడము, వాళ్ళల్లో చాలామంది జపాన్ దగ్గర కానీ జర్మనీ దగ్గర కానీ మన ఇండియన్ సోల్జర్స్ వాళ్ళకి దొరికిపోవడం వార్లో. సో అట్లా దొరికిపోయినటువంటి ఇండియన్ సోల్జర్స్ని ఏమంటారు అంటే వార్ ఆఫ్ ప్రిజనర్స్ ఆర్ ప్రిజనర్స్ ఆఫ్ వార్, POWs అంటాం. వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఇండియన్ సోల్జర్స్ ఉండడం, ఈ సుభాష్ చంద్రబోస్ ఫస్ట్ జపాన్ అప్రోచ్ అవ్వడము, జపాన్లో ఉన్నటువంటి కింగ్స్తో కానీ అది వాళ్ళ దగ్గర అథారిటీస్తో కానీ డిస్కస్ చేయడము, డిబేట్ చేయడము, సో బ్రిటన్ మీద వార్ చేసి ఇండిపెండెన్స్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళకి చెప్పడము, సో వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రిజనర్స్ ఆఫ్ వార్ని తీసుకొని హీ స్టార్టెడ్ అన్ ఆర్మీ, సో దట్ ఈస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. సో జపాన్ వాళ్ళ దగ్గర నుంచి వార్ ఆఫ్ ప్రిజనర్స్ తీసుకొని ఈయన ఒక ఆర్మీని ప్రిపేర్ చేసి బ్రిటన్ వాళ్ళకి అగెనిస్ట్గా వార్ చేయాలనుకున్నాడు. సో ఈయన ప్రిపేర్ చేసిన ఆర్మీనే ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటాం. సో ఇనిషియల్ స్టేజెస్లో వీళ్ళు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఈ ప్రజెంట్ బర్మా బంగ్లాదేశ్ నుంచి బ్రిటన్కి సైడ్ నుంచి బ్రిటన్ మీద వార్ డిక్లేర్ చేయడం జరిగింది. ఇనిషియల్ స్టేజెస్లో వార్ విన్నింగ్ అయ్యే పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా సో ఆ తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్ వల్ల సో ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది వార్ లూజ్ అవుతూ వస్తుంది. అదే టైంలో సుభాష్ చంద్రబోస్ వెంట్ టు ది జర్మనీ టు గెయిన్ ది సపోర్ట్ ఆఫ్ ది హిట్లర్. సో హిట్లర్ యొక్క సపోర్ట్ తీసుకోవడానికి ఈయన జర్మనీ వెళ్ళడం జరుగుతుంది. బట్ అక్కడ ఉన్నటువంటి హిట్లరు సో వరల్డ్ వార్ టూలో ఎక్కువ బిజీగా ఉండడం వల్ల ఈ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన చెప్పినటువంటి కండిషన్స్ కానీ డిమాండ్స్ కానీ ఆయన కొంచెం పక్కకు పెట్టడం జరిగింది. సో దాంతో మళ్ళీ సుభాష్ చంద్రబోస్ వెనక్కి వచ్చేటప్పుడు 1942 or 1943 టైంకి వచ్చేసేటప్పటికి ఈ ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో సుభాష్ చంద్రబోస్ చనిపోవడం అనేది జరుగుతూ వస్తుంది. సో ఈయన ఫామ్ చేసిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో చాలామంది ఈవెన్ ఉమెన్స్ కూడా పార్టిసిపేట్ జరిగింది. వరల్డ్లోనే ఫస్ట్ టైం ఉమెన్ రెజిమెంట్ని స్టార్ట్ చేసినటువంటి ఒక ఆర్గనైజేషనే ఇండియన్ నేషనల్ ఆర్మీ అని మనము చెప్పుకోవచ్చు.